జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఎనిమిదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శరీరము కంటే ఆత్మ వేరు అని తెలుసుకోవటాన్ని జ్ఞానము అని అంటాం సరే ఇప్పుడు ఆత్మస్వభావాన్ని తెలుసుకోవాలి ఏమిటి ఆత్మస్వభావము అంటే ఆత్మ నిత్యమైనటువంటిది ఒకనాడు ఉండి ఒకనాడు లేదు అని అనటానికి వీలు లేనటువంటిది ఆత్మ అంతేకాకుండా ఆత్మ ఆనందస్వరూపము నిత్యమైన ఆనందము కలిగినటువంటిది అంతేకాకుండా ఆత్మ నిత్యమైనటువంటిది ఆనందము కలిగినటువంటిది కనుక ప్రకృతి కంటే వేరైనటువంటిది అని తెలుసుకోవటాన్ని విజ్ఞానము అని అంటాం ఇప్పుడు ఈ జ్ఞానము విజ్ఞానము మనస్సులో స్థిరంగా ఉంది ఈ రకమైనటువంటి జ్ఞాన విజ్ఞానముల చేత మనస్సు తృప్తిపడి అప్పుడేం చేస్తుంది ఈ జ్ఞాన విజ్ఞానాలు ఉండటం చేత మనస్సు సంతతము ఆత్మానుసంధానమే చేస్తూ ఉంటుంది ఆ రకంగా ఆత్మనే మనస్సు తలుచుకుంటూ ఉండటం వల్ల ఇంద్రియాలు కూడా నీ ఆధీనములో ఉంటాయి అర్జున ఇప్పుడు నీకు స్పష్టమైనటువంటి ఆత్మను గురించిన అవగాహన ఉంది ఆ అవగాహన నీ మనస్సులో స్థిరంగా ఉండటం వల్ల ఇక ప్రపంచములో ఏది కూడా నిన్ను ఆకర్షించదు అప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బంగారాన్ని కూడా మట్టిలాగానే ఒక రాయిలాగానే నిర్లక్ష్యముగా చూడగలిగేటంతటి గొప్ప స్థితికి చేరుకుంటావు అప్పుడు ఆత్మే నీకు లక్ష్యముగా మారిపోతుంది ఆ స్థితికి చేరుకున్నటువంటి ఎవరైనా సరే ఆత్మ దర్శనానికి తగినటువంటి వాడవుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ దర్శనానికి కావలసినటువంటి యోగ్యతలను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నా శరీరము కంటే నేను వేరని నా శరీరము కంటే వేరైనటువంటి నేను ఎప్పుడూ ఉండేటటువంటి వాడినేనని నా శరీరము కంటే వేరైనటువంటి నేను నిత్యము ఆనంద స్వరూపమైనటువంటి వాడినేనని నా శరీరము కంటే వేరైనటువంటి నేను ఈ ప్రకృతి కంటే వేరైనటువంటి వాడిని అనేటటువంటి జ్ఞాన విజ్ఞానాలను మన మనస్సులో స్థిరపరుచుకుంటూ మనని గురించి మన స్పష్టమైనటువంటి అవగాహన మన మనస్సులోనే బాగా స్థిరపరుచుకుంటూ ప్రాపంచిక విషయముల వల్ల ఏ విధమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఆత్మదర్శనానికి యోగ్యతని సంపాదించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యతే యోగీ సమలోష్టస్మ కాంచన ఓ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మల్ందరినీ సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అంటూ భగవానుడు మనందరినీ చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులు అవేమిటంటే సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు కృష్ణా నేను నీవాడిని అని అంటూ నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహ నేను నీకోసమని చెప్పినటువంటి ఈ భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవ్వుతావు అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతను ఈ రకంగా మనం వ్యక్తపరుద్దాం భగవానునికి విన్నవిద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగానే చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ వాడిని అని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు నా కోసమని చెప్పిన ఈ భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేసిన ఈ గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణ అవతారమూర్తులైనటువంటి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య వ్యాసం ఉదిరేత్ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు నరేంద్రుడికి సృష్టి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర బ్రహ్మ యొక్క కంఠములో ప్రాణవాయువు చాలా కాలము నిరోధింపబడుతుంది అప్పుడు ఆ కంఠములో ఉన్నటువంటి వాయువు చాలా కాలము అటు ఇటూ ఊగిన తర్వాత ఇక బ్రహ్మగారికి ఆ వాయువుని వెలుపలికి తీసుకురావాలి అని కోరిక ఏర్పడుతుంది అప్పుడే నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి నాసిక ఏర్పడుతుంది అప్పుడే ముక్కు ఏర్పడుతుంది ఆ ముక్కు ఏర్పడగానే వాసన చూడాలి అని కోరిక ఏర్పడుతుంది ఆ వాసన చూసేటటువంటి వాసనను పీల్చేటటువంటి ఇంద్రియమే ఘ్రాణేంద్రియము ఆ రకంగా ఘ్రాణేంద్రియము ఆవిర్భవిస్తుంది ఈ ముక్కుకు ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత వాయువు ఓ పరీక్షిన్నరేంద్ర ఆ రకంగా చతుర్ముఖ బ్రహ్మ శరీరములో నాసిక ఏర్పడగానే సృష్టిలోని అన్ని శరీరాలలో నాసిక ఘ్రాణేంద్రియాలు బయలుదేరుతాయి సరే ఇక ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మకు చూడాలి అనే కోరిక కలుగుతుంది ఆ కోరిక కలగగానే నిర్భిన్నేహి అక్షిణీ చక్షురింద్రియం ఆవిర్భవిస్తుంది ఆ చక్షురింద్రియము చతుర్ముఖ బ్రహ్మ శరీరములో ఆవిర్భవించగానే సృష్టిలో ఉన్నటువంటి శరీరాలన్నింటిలో కూడా నేత్రాలు ఏర్పడతాయి చక్షువు అనేది ఇంద్రియం దాని మీద ఉండేటటువంటిది కన్ను కన్ను అధిష్టానమవుతుంది ఈ కంటికి అధిష్టాన దేవత సూర్యుడు ఈ చక్షురింద్రియము గ్రహించేటటువంటిది ఏమిటి కన్ను చూసేది ఏమిటి అంటే రూపము ఈ రకంగా చతుర్ముఖుని శరీరములో ఇంద్రియాలు ఏర్పడి సృష్టిలోని సకల శరీరాలలో కూడా ఆ ఇంద్రియాలు ఏర్పడుతూ ఉంటాయి ఓ పరీక్ష నరేంద్ర ఇక ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మకు తెలుసుకోవాలి అని అనిపిస్తుంది తెలుసుకోవటం అంటే జ్ఞానాన్ని పొందటం ఏ జ్ఞానమది వేదజ్ఞానం వేదజ్ఞానము పొందాలి అని చతుర్ముఖ బ్రహ్మకు కోరిక కలగగానే కర్ణౌచ నిరభిద్యేత చెవులు ఏర్పడతాయి దీనికి ఇంద్రియమేమిటి అంటే శ్రోత్రం ఇది చేసే పనేమిటి శబ్దాన్ని గ్రహించటం చెవికి అభిమాన దేవత దిక్కులు ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ శరీరములో చెవులు ఏర్పడ్డాయో శ్రోత్రేంద్రియము ఏర్పడిందో అప్పుడే సృష్టిలోని అన్ని శరీరాలలో కూడా శ్రోత్రేంద్రియము చెవులు ఏర్పడతాయి ఓ పరీక్షిన్నరేంద్ర ఇక ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మకు వస్తునో మృదు కాఠిన్య లఘు గురు వోష్ణ శీత వస్తువుల యొక్క మెత్తదనాన్ని తెలుసుకోవాలి అని వస్తువుల యొక్క గట్టిదనాన్ని తెలుసుకోవాలని వెచ్చదనాన్ని చల్లదనాన్ని తెలుసుకోవాలని చతుర్ముఖ బ్రహ్మకు కోరిక కలుగుతుంది ఆ కోరిక కలగగానే ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमालास्तोत्रमुनि श्लोकाल तत्त्वं प्रसीद भगवन् कुरुमय्यनाथे विष्णो कृपां परमकारुणिकः किल त्वम् संसारसागरनिमग्नम् अनन्तदीनम् उद्धर्तुमर्हसि हरे पुरुषोत्तमोऽसि कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य अहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता श्लोकमु यनमिदवश्लोकमु तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्म काञ्चनः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्म काञ्चनः श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण